హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు సిఎస్ఐఆర్ సి డబల్ఈఆర్ఐ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆలయన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఇక్కడ అయితే లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ మనం పోస్ట్ చూసుకుంటే ఇక్కడ టెక్నిషియన్ నుండి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇక్కడ మనకు టెక్నిషియన్ సంబంధించిన రిజర్వేషన్ పోస్ట్ తర్వాత ఇక్కడైతే మనకు మంత్లీ శాలరీ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ క్యాలిక్యులేట్ ఇక్కడ ఏజ్ క్యాకులేట్ వచ్చేసి మనకు ఇక్కడ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే క్యాలిక్యులేట్ అయితే అవుతుంది సో కట్ అప్డేట్ అనేది సో తర్వాత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడ కేటగిరీ సంబంధించిన రిజర్వేషన్ పోస్ట్ చూసుకోండి తర్వాత దీనికి వచ్చేసి మనం టెన్త్ అండ్ ఐటీ యాభై శాతం యాభై ఐదు శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి లేకపోతే మీరు టెన్త్ చదివి మిగతా మీరు అప్రెంటిస్షిప్లో ఇక్కడ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకు జాబ్ ఇక్కడ రిక్వైర్మెంట్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు సో మీకు సంబంధించిన ఇక్కడ చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు సిఎస్ఐఆర్ సి డబల్ఈఆర్ఐకి సంబంధించిన ఆఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను సో మీరు అక్కడ డైరెక్ట్గా అయితే వచ్చు సో మనకి ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి తర్వాత లాస్ట్ డేట్ తర్వాత ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఆ తర్వాత మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది మీ యొక్క నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే కేటగిరీ వైజ్ చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు అయితే డౌన్ నోడ్ అది చేసుకోవచ్చు సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ కదా సో దీన్ని మీ అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ సో మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి క్యాపిటల్ ఆల్ఫాబెట్లో ఉండాలి తర్వాత నెంబర్కి తర్వాత మనకు స్పెషల్ క్యారెక్టర్ అనేది ఇచ్చేసేయండి తర్వాత మీ మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అనేది ఇచ్చేసేయండి సో మనకైతే సిక్స్ లేదా ఎయిట్ క్యారెక్టర్ అయితే ఉండాలి తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ అండ్ యూ మే లాగిన్ బిలో లింక్ సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ ఇమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి తర్వాత ఏ పాస్వర్డ్ వచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ సో ఇక్కడ వచ్చేసి మనం ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ప్రైమరీ డీటెయిల్స్ అయితే మనం జాగ్రత్త అయితే ఇవ్వాలి సో వాళ్ళు ఒక్కసారి అయితే సబ్మిట్ చేసే తర్వాత అయితే ఈ ఆప్షన్ మాత్రం లేదని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ ఇయర్ ఉన్నా కదా సో దీన్ని మేము అయితే క్లిక్ ఇచ్చేయండి సో మనకు ఈ విధంగా అయితే మెయిన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో మీ యొక్క అన్ని అనేది ఆ విధంగా అయితే క్యాపిటల్ లెటర్లు అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత మీరు మధ్యలో ఏమైనా నేమ్ చేంజ్ చేస్తూ ఇక్కడైతే అయితే ఎస్ చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసేయండి తర్వాత మదర్ నేమ్ ఏ విధంగా ఉన్నదో టెన్త్ మార్క్స్ మెమలో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత మీ ఏజ్ అనేది ఆటోమేటిక్గా క్యాక్యులేట్ అయితే అయిపోతుంది ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ సో మీ యొక్క డిస్టిక్ ఎక్కడ ఎక్కడి నుండి అయితే మీరు పుట్టారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ లేదా విలేజ్ నేమ్ అని ఇచ్చేయండి తర్వాత ఇక్కడ సిటిజన్షిప్ ఇండియన్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇక్కడైతే జెండర్ సో మేలా ఫిమేల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి తర్వాత రిలీజన్ హిందూ ఆ ముస్లింసా ఇక్కడ అయితే క్రిస్టియన్స్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ ఇక్కడ డిసిబిలిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి ఫార్టీ పర్సెంట్ సో ఎస్ చేసేది మీకు సంబంధించిన ఇక్కడైతే లోకోమోటర్ డిసిబిలిటీ అనేది వస్తుంది సో లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ సో మీరు జనరల్ ఓబీసీఆ ఎస్సీఆ ఎస్టీఐ డబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయండి సో డే మంత్ ఇయర్ అనేది ఆ తర్వాత ఇక్కడ ఆర్ ఆర్యూ ఎక్సెల్స్ మ్యాన్ సో మీరు ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి సో ఒకవేళ ఎస్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే లెంత్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ ఇయర్ మంత్ ఇచ్చేసేయండి లేకపోతే ఇక్కడైతే నో మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఆర్యూ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయినా మీరు ఎంప్లాయీస్గా ఉంటే ఇక్కడైతే ఐఎస్ మాత్రం చేసేయండి ఒకవేళ ఐఎస్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ పోస్ట్ హెల్డ్ లేదా ఆర్గనైజేషన్ నేమ్ అనేది చేసేయండి లేకపోతే ఇక్కడ సింపుల్గా నో అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్యూ సిఎస్ఐఆర్ ఎంప్లాయీ సో మీరు సిఎస్ఐఆర్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ అయితే అయితే చేసేయండి చేస్తే దానికి సంబంధించిన ల్యాబ్ ఇక్కడ నేమ్ తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది చేసేయండి లేకపోతే ఇక్కడ సింపుల్గా నో అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెరిటల్ స్టేటస్ సో మీరు సింగిల్ ఉంటే సింగిల్ మ్యారేడ్ ఉంటే మ్యారేడ్ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కరెంట్ స్మార్ట్ అడ్రస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత మీ యొక్క ఊరు పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఎంటర్ అయితే చేసేయండి చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే సేమ్ యాసిజ్గా సేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి లేకపోతే వేరే ఉంటే ఇక్కడైతే వేరే అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలన్నమాట సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈమెయిల్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది తర్వాత మీకు సెకండరీ ఇమెయిల్ ఐడి ఉంటే ఇక్కడైతే చేసి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ సో మీకు పర్మనెంట్ మొబైల్ నంబర్ ఉంటాయి కదా ఆ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి లేకపోతే అవసరం లేదు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సిఆర్ రిలేటివ్ ఎవరైనా ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి చేస్తే దానికి సంబంధించిన వాళ్ళొక నేము తర్వాత ఇక పోస్ట్ తర్వాత ల్యాబ్ ఇన్స్టిట్యూట్ నేమ్ తర్వాత పోస్టింగ్ అనేది ఇచ్చేసింది తర్వాత రిలేషన్షిప్ ఏమో అవుతారో అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి లేకపోతే మీకు రిలేషన్షిప్ లేకపోతే ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ అన్ని క్లారిటీగా మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ప్రైమరీ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ సబ్మిట్ అనేది వచ్చేస్తుంది సో మీరైతే ప్రైమరీ డీటెయిల్స్ అయితే జాగ్రత్త అయితే సబ్మిట్ అయితే చేయండి సో ఇప్పుడైతే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో కావాలంటే మీ వ్యూ అయితే చూసుకోవచ్చు సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ అప్లయింగ్ సో మీరు అయితే ఏ పోస్ట్ మీదైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీ యొక్క ఇక్కడైతే నోటిఫికేషన్ చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి సో ఏ పోస్ట్ ఎంత ఉన్నాయి అనేది మీరైతే జాగ్రత్తగా చూసి ఇక్కడైతే అప్లై అనేది చేయండి సో ఈ విధంగా పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు గో ఆప్షన్ కదా సో దీని అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే నెక్స్ట్ అయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన యొక్క టెన్కు సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ స్టడీస్ అనేది దీంట్లో అయితే చేసేయండి మీ యొక్క ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో సో అన్ని సబ్జెక్ట్ చేసేయండి లేకపోతే ఆల్ జనరల్ సబ్జెక్ట్ అనేది చేసేసేసేయండి తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఇంగ్లీషా హిందీ ఆదర్శం ఉంటాయి ఆదర్శ అయితే ఇచ్చేయండి తర్వాత మీకు టెన్త్ మా టెన్త్లో ఎన్ని పర్సెంటే వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ దీంట్లో అయితే ఎంటర్ అయితే చేసేయండి చేసిన తర్వాత మీరు ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే ఇయర్ పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి తర్వాత రిమార్క్ సో రిమార్క్ వచ్చేసి ఇక్కడైతే పాస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్ తర్వాత సబ్జెక్ట్స్ తర్వాత మీడియం ఎగ్జామినేషన్ తర్వాత పర్సెంటేజ్ తర్వాత ఇయర్ పాసింగ్ తర్వాత రిమార్క్ అనేది ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ మనకు ఐటీఐ సో మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి లేదా బోర్డ్ నేమ్ ఐటీఐ సంబంధించింది తర్వాత స్టడీ ఇక్కడ దానికి సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ అనేది చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మీడియం సో మీరు ఇంగ్లీష్ హిందీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత ఇప్పుడు పాసింగ్ ఇయర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు ఉన్నదో ఇయర్ పాసింగ్ ఇచ్చేసింది తర్వాత ఇక్కడ ఇక్కడ రిమార్క్ వచ్చేసి పాస్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో మీకు సంబంధించిన ఇప్పుడు నో నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు కదా సో మీకు సంబంధించిన టెన్త్ పాస్ అయ్యి అప్రెంటిస్షిప్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే యాడ్ రో ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అనేది వస్తాయి సో ఇక్కడ ఆర్గనైజేషన్ తర్వాత ఇక్కడ అయితే నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ తర్వాత పోస్టింగ్ హెల్డ్ తర్వాత పీరియడ్ ఆ తర్వాత నేచర్ ఆఫ్ తర్వాత పే డౌన్ తర్వాత స్టేటస్ జాబ్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అనేది చేసుకోండి ఒకవేళ లేకపోతే టెన్త్ అండ్ ఐటీఐ మీద అయితే క్లిక్ చేసేయండి ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ట్రే ట్రేడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్ సో మీరైతే ఐటీఐ సర్టిఫికేట్ నేషనల్ ట్రేడ్ స్టేట్ ఆ తర్వాత టూ ఇయర్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత మీకు సంబంధించిన బోర్డు నేమ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి ఇచ్చేసండి సో మనకు దీనికి సంబంధించిన ట్రేడ్ సంబంధించింది కాబట్టి ఆ తర్వాత డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ సో మీరు ఎప్పటి నుండి ఎప్పుడు ఏ ఇయర్ దాకా అయితే ఇక్కడైతే ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ దాకా ఇచ్చారో ఆ యొక్క ఇయర్ ఇచ్చేయండి తర్వాత మీరు యొక్క పాసింగ్ ఎప్పుడు అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ ఇచ్చేయండి తర్వాత మీకు పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని యొక్క పర్సంటేజ్ అనేది ఇక్కడ ట్రేడ్ అంటే ఐటీఆర్లో ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సర్టిఫికేట్స్ అండ్ అదర్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి మనకు ప్లీజ్ యాడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో చెక్ ద స్పేస్ బిఫోర్ సబ్మిటింగ్ సో మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడైతే మనకు మినిమమ్ ఇక్కడ మ్యాగ్జిమమ్ వచ్చేసి ఫార్టీ కేబీస్ అయితే ఉండాలి సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ సో మనకు ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి ట్వంటీ కేబీస్ అయితే ఉండాలి సో మనకు చూస్ ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది ఆ తర్వాత ఎనీ అదర్ రిలేటివ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసండి లేకపోతే ఇక్కడైతే అట్లనే వదిలేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి మనకు యాజ్ ఏ సింగిల్ పీడిఎఫ్ ఫిల్ నాట్ మోర్ దెన్ ఫిఫ్టీన్ కే ఎంబీఎస్ సో మనకైతే సింగిల్ పీడిఎఫ్లో ఇక్కడైతే మనకు టెన్త్ సర్టిఫికేట్ సంబంధించిన ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్ తర్వాత టెన్త్ మార్క్ షీట్ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ షీట్ తర్వాత ఇక్కడైతే మనకు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇచ్చేసింది తర్వాత క్యాస్ట్ కంపల్సరీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చేసండి ఆ తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉంటే ఇక్కడైతే వేరే అప్లికేబుల్ ఉంటే ఎన్వోసేసేయండి తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే పీడబ్ల్యూడి సంబంధించిన కేటగిరీ అనేది ఒక మనకు సింగిల్ పీడిఎఫ్లో ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట సో ఈ విధంగా క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని మీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది వచ్చేస్తుంది తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో మనకు ఇక్కడ అప్లై పోస్ట్ వచ్చేసి మన యొక్క పోస్ట్ నేమ్ అనేది చూసుకోవచ్చు తర్వాత వ్యూ అండ్ ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట సో మన యొక్క అప్లికేషన్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ స్టేటస్ వచ్చేసి కంప్లీట్ అనేది చూపెట్టింది సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ నుండి అయితే ప్రింట్ అనేది తీసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీజు వచ్చేసి అండర్ కేటగిరీ ఓబీ ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడైతే మనకు ఇచ్చారు హండ్రెడ్ రూపీస్ అనేది సో మనకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ కానీ ఇక్కడైతే మనకు ఎన్ఈఎఫ్టీ బ్యాంక్ ద్వారా మీరైతే ఇక్కడ మనకు సంబంధించిన బ్యాంక్ నేమ్ తర్వాత అకౌంట్ నెంబర్ ఐఎఫ్సీ కూడా బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ నేమ్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు సో ఇక్కడ అకౌంట్కు మీరైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే మనకు త్రో ఆన్లైన్ పేమెంట్ సంబంధి సిస్టమ్ అనేది సో ఇక్కడైతే మనకు అండర్ శ్రీ కేటగిరీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో మీరైతే సపరేట్గా ఇక్కడైతే మీకు సంబంధించిన అప్లికేషన్ ఎన్ని అయితే చేస్తారో సో దానికి సంబంధించిన ఇక్కడైతే ఫీ పేమెంట్ అయితే చేయాలన్నమాట సపరేట్ సపరేట్గా సో ఈ విధంగా అయితే మనకు సిఐఎస్ఆర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్